ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయంకి అందరికీ స్వాగతం. సో మొదటి అధ్యాయంలో అజామిరుడి యొక్క చరిత్ర గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో యమదూతలు తీసుకువెళ్ళిపోవటానికి అజామిరుడిని ప్రయత్నం చేస్తుండగా విష్ణు దూతలు ఆపడం జరిగింది. సో అందుకు యమదూతలు ఎందుకు మేము తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే అజామిరుడు దండనార్హుడు అనేటువంటి విషయం యమదూతలు ఆర్గ్యూ చేశారు. సో ఆ తర్వాత విష్ణుదూతలు మాట్లాడుతున్నారు. సో విష్ణుదూతలు మాట్లాడుతూ ఏమన్నారు, మనం మొదటి 2 శ్లోకాల్లో చూసాము విష్ణుదూతలు ఏం మాట్లాడారు అనేది. ధర్మం చేయాల్సినటువంటి వాళ్ళే అధర్మం చేస్తున్నారు అనేటువంటి విషయం మొదటి శ్లోకంలో చెప్పారు. విష్ణుదూతలు మాట్లాడుతూ మొట్టమొదటి మాటగా ఏం చెప్పారు, అమాయకులైనటువంటి వాళ్ళకి, ఎలాంటి తప్పు చేయనటువంటి వాళ్ళకి కూడా ఒకవేళ ధర్మం చేయాల్సినటువంటి వాడి శిక్షిస్తే అది అధర్మం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక రాజు అయినటువంటి వాడు అందరి పట్ల ఒకే భావంతో ఉండాలి, పక్షపాతం ఉండకూడదు, వాళ్ళ యొక్క క్షేమాలను చూసుకోవాలి, వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా చూసుకోవాల్సినటువంటి ధర్మం అనేటువంటిది రాజుకుంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే యమధర్మరాజును ఉద్దేశించి చెప్తున్నారు. మీరు యమధర్మరాజు భటులు, మీరేం పని చేసినా కానీ యమధర్మరాజు యొక్క ప్రతినిధులుగానే పనిచేస్తారు. కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దూషించాల్సింది మిమ్మల్ని కాదు, ఎందుకంటే మీ రాజుని. సో మీ రాజు ఎలా చెప్తే మీరు అలా చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది తప్పు, కాబట్టి ఆయన్ని రాజును ఉద్దేశించే మాట్లాడుతున్నారు వైకుంఠవాసులు. సో ఈ విధంగా నిర్దోషి అయినటువంటి వ్యక్తిని శిక్షించటము అనేటువంటిది రాజు యొక్క ధర్మం కాదు. సో ఒకవేళ అలా చేస్తే మాత్రం తప్పు చేసినట్లే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఇంకా 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో ఇంకా రాజు గురించే మాట్లాడతారు, యమధర్మరాజు గురించే మాట్లాడతారు. ప్రత్యేకించి ధర్మం చూడాల్సినటువంటి వ్యక్తులు అధర్మానికి పాల్పడుతున్నారు అనేటువంటి కోపం కోణంలోనే మాట్లాడతారు విష్ణుదూతలు. ఆ తరువాత శ్లోకం నుంచి, అంటే 7వ శ్లోకం నుంచి విష్ణుదూతలు మాట్లాడేటువంటిది కాంటెక్స్ట్ మారిపోతుంది. ఏం మాట్లాడతారంటే, ఇంతకు ముందు యమదూతలు ఎందుకు అజామిళుడిని మేము తీసుకెళ్తున్నాము అనేటువంటి దానికి వాళ్ళు సంజాయిషి చెప్పుకున్నారు. ఇప్పుడు విష్ణుదూతలు ఎందుకు అజామిళుడిని తీసుకెళ్లకూడదు అనేటువంటి విషయానికి సమాధానం చెప్తున్నారు. సో అది ఏమిటో ఈరోజు చూద్దాం. 4వ శ్లోకం ఈరోజు మొదలు పెడదాం. 3 శ్లోకాలు నిన్న కంప్లీట్ చేసుకున్నాం, 4 నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. యద్యదాచరతి శ్రేయం యద్యదాచరతి శ్రేయం యద్యదాచరతి శ్రేయామి ఇతరస్తత్త దీహతే ఇతరస్తత్త దీహతే తయత్ ప్రమాణం కురుతే తయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. భగవద్గీత శ్లోకం కదా ప్రభుజీ? లేదు మాతాజీ, కాదా? ఇది మంగ తయారు మాతాజీ, చదవండి. నా ప్రభుజీ చదువు. జనసామాన్యము సంఘనేతని అనుసరించుచు అతని నడవడికిని అనుకరించరు. ఆ నాయకుడు అంగీకరించిన దానినే వారు ప్రమాణముగా స్వీకరించరు. చదవండి. హరే కృష్ణ భాష్యం. అజామిళుడు దండనీయుడు కానప్పటికీ శిక్షార్థము యమదూతలు అతనిని యువరాజ్యంత గునిపో పట్టుపట్టసాగిరి. అది అధర్మమే అనగా ధర్మమునకు విరుద్ధమైన చర్య. అట్టి అధర్మ చర్యలను అనుమతించినచో మానవ సమాజ వ్యవస్థీయ చెడిపోగలదని విష్ణుదూతలు భయపడింది. నేటి కాలమున కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజం చక్కగా నడుచుటకు అవసరమైన సిద్ధాంతం ప్రవేశపెట్టుటకు యత్నించుచున్నది. కానీ దురదృష్టవశాత్తు కలియుగమునందరి ప్రభుత్వములు ఆ సంకీర్తన మహోర్జమును తగినంత సహాయమును మద్దతును వసూట లేదు.
సంకీర్తనోద్యమం కావించేది విలువైన సేవను వారు గుర్తించకపోవటే దానికి కారణం కావచ్చును. మానవ సమాజం యొక్క బద్ధస్థితిని బాగుపరచడకు కృష్ణ చైతన్యోద్యమమే హరినామ సంకీర్తనోద్యమము సరైన ఉద్యమము. కనుక మానవాళి యొక్క పాప బాగుపరచడకు ప్రపంచమునందలి అన్ని ప్రభుత్వములు ప్రజానేతలు అందరూ సంకీర్తనోద్యమం బలపరచు వచ్చినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు తప్పుదారి పడతారో అప్పుడు సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దారినే అనుసరిస్తారు. సో ఈ విషయం మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి, ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటారు, ఎవరు ఫాలో అవుతారు అని మనం అనుకుంటాం. కానీ ప్రతి వ్యక్తి కూడా తన పరిధిలో ఎంతో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు చేసినటువంటి పనిని చూసి 10 మంది ప్రభావితులు కావచ్చు, కొంతమంది చేసినటువంటి పనులు చూసి 5 ప్రభావితులు కావచ్చు, కొంతమంది చేసినటువంటి పనులను చూసి ఒక్కళ్ళే ప్రభావితులు కావచ్చు. కానీ ప్రతి వ్యక్తి కూడా ఇంకొకళ్ళని ప్రభావితం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఎంతో కొంత. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ధర్మయుతంగా ఉండాలి, ధర్మపరంగా ఉండాలి, ఆదర్శనీయంగా ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే మనల్ని చూసి ఎవరు ఆదర్శనీయంగా భావిస్తారో వాళ్ళు మనం ఏదైతే తప్పుదారిలో పోతామో అదే తప్పుదారిలో వాళ్ళు కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నప్పుడు శ్రీకృష్ణుడు అదే చెప్పారు. ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వాళ్ళు తప్పు చేస్తే సమాజం మీద ప్రభావం పడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అర్జునుడు ఏం సామాన్యుడు కాదు, అర్జునుడు చాలా శక్తిమంతుడు. అర్జునుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంది. చాలామంది అర్జునుడిలా ఉండాలి, అర్జునుడు రోల్ మోడల్గా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయనకున్నటువంటి యుక్తి అన్నీ కూడా ఎంత గొప్ప రాజునైనా సరే జయించగలడు, ప్రపంచంలో ఎంత గొప్ప వీరుడైనా కానీ జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి పొరపాటున తప్పు మార్గాన్ని ఎన్నుకొని ఉంటే మిగిలినటువంటి ఆయన్ని చూసి ఆదర్శనీయంగా భావించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా తప్పు మార్గంలో పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని కృష్ణుడు అక్కడ అంటాడు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ అది గనక తప్పు నిర్ణయం అయి ఉన్నట్లయితే అది నీకు మాత్రమే ప్రభావం చూపించదు, సమాజం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయం చెప్పాడు. అందుకనే ప్రతి వ్యక్తి తన పరిధిలో ఎంతో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆచితూచి అడుగులు వేసి సరి అయినటువంటి మార్గంలో వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే మనం నష్టపోవడమే కాదు మనల్ని చూసి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా నష్టపోతారు. కాబట్టి ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు విష్ణుదూతలు అనంటే, ఎవరైతే ప్రమాణంగా ఉండాలో అంటే ఆదర్శనీయంగా ఉండాలో అలాంటి వాళ్ళే తప్పు చేస్తున్నారు. సో సమాజం మొత్తం కూడా తప్పు చేస్తుంది, సమాజం మొత్తాన్ని కూడా తప్పు చేయడానికి మనమే ప్రేరేపించినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే శ్రీకృష్ణుడు కూడా ద్వాపర యుగంలో మనలా మనిషిలా అవతరించినప్పుడు కూడా ఆయన భగవంతుల్లాగా ఆయన వ్యవహరించలేదు. తానే స్వయంగా భగవంతుడయ్యుండి తాను ఎలాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా తను అన్ని కర్మల్ని చేశారు. ఆదర్శనీయంగా అందరికీ ఉండడం కోసం ఆయన చేశారు. మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, బ్రాహ్మణులకి దానమివ్వడం, గోవుల్ని దానమివ్వడం, యజ్ఞం చేయడం, ఆ తర్వాత తన యొక్క దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టడం, అంటే సభకు వెళ్ళడం, సభలో కార్యక్రమాలు చూసుకోవడం, ద్వారకలు ఇలాంటివన్నీ కూడా చూస్తే ఒక్కొక్కటి ఆయన టైం టేబుల్ ఎలా ఉంటుంది అని అంటే శ్రీకృష్ణుడి యొక్క టైం టేబుల్ అది చూస్తే అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి అన్నట్లు ఉండేది. సో అది ఒక వ్యక్తి ఆదర్శనీయంగా అంటే ఇప్పుడు కృష్ణుడు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్, ఎంతమందిని ప్రభావితం చేయగలడు, ఆయన చూస్తే సమస్త సృష్టిలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు, ఆయనకి అగ్రపూజ చేశారు. ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థంలో అగ్రపూజ చేయటం ఎవరికి అనేటువంటి విషయాన్ని నిర్ణయించాలి అనుకున్నప్పుడు అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, యోధులు ఉన్నారు, గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కానీ శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజకి ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే
శ్రీకృష్ణుడు అంత ఆదర్శనీయుడు అన్నమాట. శ్రీకృష్ణుడు యొక్క పరిధి ఎంత అంటే ఎంతమందిని ప్రభావితం చేయగలడు అంటే సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ప్రభావితం చేయగలిగినటువంటి స్థాయి శ్రీకృష్ణుడికి ఉంది. కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడు కనుక ఒకవేళ నేను భగవానుని కదా, నాకు ఈ సంధ్యావందనాలు చేయాల్సిన అవసరం ఏంటి, నేను సూర్య నమస్కారం చేయాల్సిన అవసరం ఏంటి, నేను యజ్ఞం చేయాల్సిన అవసరం ఏంటి, నేను గోవుల్ని దానం చేయాల్సిన అవసరం ఏంటి, నేను అది చేయాల్సిన అవసరం ఏంటి, ఇది చేయాల్సిన అవసరం ఏమిటి అని కనుక అనుకున్నట్లయితే, ఈ ప్రపంచంలో ఆయన్ని ఫాలో అవుతూ ఆయన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు అందరూ కూడా చేయకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ధర్మాన్ని తెలియచేయటం కోసం శ్రీకృష్ణుడు కూడా అవన్నీ చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ విష్ణుదూతలు ఏం చెప్తున్నారు అని అంటే, ధర్మాన్ని పాలించాల్సినటువంటి యమధర్మరాజు, ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి యమధర్మరాజు తప్పు చేస్తే ఈ సమాజంలో ఆయన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తారు, సమాజం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైనా సరే ఒక మంచి చేయటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, అంటే అందరికీ మంచి చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజు యొక్క బాధ్యత అంటే ప్రభుత్వం. ప్రస్తుతం రాజులు లేరు కాబట్టి ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా మంచి చేస్తుంటే మంచిని మనం ప్రోత్సహించాలి రాజుగా, లేదా ప్రభుత్వాధికారిగా. ప్రభుత్వాధికారిగా ఆయన చేయాల్సినటువంటి మంచి ఆయన చెయ్యకపోయినా కనీసంగా ఎవరైనా మంచి చేస్తుంటే ఆ మంచిని కూడా ప్రోత్సహించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం మన దురదృష్టం ఎలా ఉందో చూడండి, ఒక రాజు లేదంటే ఒక ప్రభుత్వాధికారి అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నెలకొల్పాలి, అందరినీ కృష్ణ భక్తులుగా మార్చాలి, అప్పుడే ఆయన ప్రభుత్వ ప్రతినిధి కాదు భగవంతుడి ప్రతినిధిగా పనిచేసినట్లు అవుతుంది. ప్రభుత్వమే భగవంతుడి ప్రతినిధి అవుతుంది అప్పుడు. ఒకవేళ అలా చేయకపోగా ఎవరైనా సరే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరైనా సరే సంకీర్తనలు చేస్తూ ఉంటే, లేదంటే రథయాత్ర నడుపుతుంటే అడ్డుకోవడం లేదు అని అంటే చేసే వాళ్ళని తీసుకెళ్ళి ప్రభుత్వ కారాగారాల్లో ఉంచడం, ఇలాంటివన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకపోగా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అడ్డం రావడం, ఏదైతే ఉందో ప్రభుత్వం అలాంటి కర్మలు చేస్తుంది, ఇదంతా కూడా ఆదర్శనీయమైనటువంటి కర్మలు కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటి కర్మలు అయితే అసలే కావు. అందుకనే కృష్ణ చైతన్య ఉద్యమంలో అనేక సార్లు ప్రభుత్వాల ద్వారా కూడా కొన్ని ఆటుపోట్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అనేటువంటి విషయం ప్రభుత్వాల వారు గుర్తు చేస్తున్నారు. సో వాళ్ళు ధర్మాన్ని స్థాపించాలి, వాళ్ళు ధర్మానికి ఆసరాగా ఉండాలి, కానీ అలా ఉండడం లేదు. దానికి కారణం ప్రభుత్వంలో భక్తులు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులకి సనాతన ధర్మం తెలియకపోవడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. 5-6 యస్యాంకే శిర ఆధాయ లోకః స్వపితి నివృతః స్వయం ధర్మం అధర్మం వా నహి వేద యథా పశుః కథం న్యర్పితాత్మానం కృతమైత్రం అచేతనం. విశ్రంభణీయో భూతానాం సగృణో దుగ్ధుమర్హతి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. జనసామాన్యము ధర్మాధర్మ విచక్షణము కావింపగలిగినంతటి జ్ఞానవంతుడు కారు. అమాయకుడు అజ్ఞానియగు పౌరుడు యజమాని రక్షణమున పూర్ణ విశ్వాసముంచి అతడి ఒడిలో తలవంచి ప్రశాంతంగా నిద్రించి పశువుల వంటి వాడు యజమాని నిజముగా దయార్ద్ర హృదయుడు. జీవునికి విశ్వాస పాత్రుడునైనచో విశ్వాసముతోనూ మైత్రితోనూ తనకు పూర్తిగా శరణుజొచ్చిన అమాయకుని ఎట్లు దండించగలుగును, లేదా వధింపగలుగును? సామాన్య జనము వాళ్ళకి ధర్మశాస్త్రాలు తెలియవు, లాలో ఉన్నటువంటి ఏ సెక్షన్లు ఇవన్నీ కూడా సామాన్య జనానికి తెలియదు, అది చదువుకున్న వాడికి తెలుస్తుంది లేదంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ సామాన్య జనం ఏమనుకుంటారు అని అంటే ఇవన్నీ మనం తెలుసుకోకపోయినా ఏం కాదు, మనల్ని రక్షించేటువంటి వాళ్ళు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి తెలుసు,
ఒకవేళ మన మీద ఎవరైనా సరే ఒక తప్పుడు కేసు బనాయించి మనల్ని శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆ సెక్షన్లు మనకు ఉపయోగ ఆ సెక్షన్లు మనకు అను అను మనకు వర్తిస్తాయా లేదా అనేటువంటి విషయం ప్రభుత్వం విచారణ చేస్తుంది. ప్రభుత్వం విచారణ చేసి ప్రభుత్వం రక్షిస్తుంది నన్ను అనేటువంటి ఆలోచనలోనే ఉంటాడు సామాన్యుడైనటువంటి వ్యక్తి. అంటే సామాన్యుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం యొక్క శరణులో ఉంటున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలి? తన శరణులో ఉన్నటువంటి వ్యక్తుల్ని రక్షించాలి. సో ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ఎవరైతే రక్షించాలో వాళ్ళే శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ విష్ణుదూతలు ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యజమాని చాలా దయార్ద హృదయుడై తనను ఆశ్రయించినటువంటి వ్యక్తులని రక్షించాలి అనేటువంటి విషయం యమదూతలకి తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము విశ్వస్తఘాత అను సంస్కృత పదము విశ్వాసము లేదా నమ్మకంను తురించిన వారిని సూచించను. ప్రభుత్వము ఒసగిడే రక్షణ వలన జన సామాన్యము తాము సురక్షితంగా నున్న భావనను కలిగింది. కానీ ప్రభుత్వమే ఆ విశ్వాసమును తురించి ఏవో రాజకీయ కారణములచే ప్రజలను కష్టముల పాలు చేయట ఎంతటి దుఃఖదాయక విషయము. హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి శాంతియుతంగా జీవించుచున్నను రాజకీయ నాయకుల తంత్రం వలన దేశ విభజన సమయమున వారి నడుమ ద్వేషము చెలరేగి రాజకీయముల కొరకు ఒకరినొకరు చంపుకున్నట్టుకు నేను ప్రత్యక్షముగా గాంచి ఉంటుంది. ఇక ఇది నిక్కముగా కలియుగ లక్షణమే. పశువులకు ఆశ్రయము నొసగి యజమాని వానికి పూర్తి రక్షణను కల్పించిన విశ్వాసమును కలిగించినను అవి బాగా బరిసినంతనే కబీళాలకు పంపుట ఈ కారుణ పరిపాటి. అట్టి క్రూర స్వభావంచే విష్ణుదూతలు అనగా వైష్ణవులు గర్హించిరి. అట్టి కష్టమునకు కారణమయ్యేడి పాపులు పొందిడి నరకములు ఇదివరకే వర్ణింపబడినవి. విశ్వాసముతో తనను ఆశ్రయించిన జీవుని ఆ జీవి మానవుడే కావచ్చును లేదా పశువే కావచ్చును. నమ్మకమును త్రుంచెడువాడు పరమ పాపయే. అట్టి విశ్వాస ఘాతకులు నేడు ప్రభుత్వముచే శిక్షింపబడనందున మానవ సమాజం అంతయు ఘోరముగా కలుషితమైనది. కనుకనే ఈ యుగజనులు మంద సుమంద మతయో మంద భాగ్యాహు పద్రుతాహ అని వర్ణింపబడివి. పాప కారణములని జనులు నిందనీయులు మందాహ విమల బుద్ధి రహితులు సుమంద మతయః భాగ్యహీనులు మంద భాగ్యాహ అయి సదా పలు కష్టములచే కలత చెంది ఎందురు ఉపద్రుతాహ. ప్రస్తుత జన్మలో ఇట్టి పరిస్థితిని అనుభవించి మరణానంతరము వారు నరక యాత్రలను అనుభవించరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే మనము ఆశ్రయించి ఉన్నామో ఆశ్రయించిన వాడికే అన్యాయం చేయటము అనేటువంటిది విశ్వాసఘాతకం అన్నమాట. ఎందుకంటే మనము కొంతమందిని నమ్మాము. ఆ నమ్మి మనల్ని నమ్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నమ్మించినటువంటి వ్యక్తి మనకు తెలియకుండా మనకే అన్యాయం చేసేసారు అనుకోండి, దాన్ని విశ్వాసఘాతకుడు అని అంటారు. సో ఒకవేళ ప్రభుత్వాన్ని ఆశ్రయించినటువంటి మనం కూడా ప్రభుత్వమే మనల్ని మోసం చేస్తే అంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళు మనకి రక్షణ ఇవ్వాల్సింది పోయి మనకి రక్షణ గనక తొలగించేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మనకి విశ్వాసఘాతకం చేసినట్లు అవుతుంది. యాక్చువల్గా ప్రభుపాదుల వారు తన యొక్క సొంత ఎక్స్పీరియన్స్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. స్వాతంత్ర సమరం జరిగినటువంటి సమయంలో అంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ అంటే రాకముందు హిందూ ముస్లింలు అంతా కలిసి ఒకలానే ఉండేవాళ్ళు. పాకిస్తాన్ ఇండియా వేరువేరు ఉండేది కాదు, అంతా కలిసే ఉండేది. అందరూ కలిసే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రం కోసం పోరాడటం అనేటువంటిది జరిగింది. మరి ఆ జరిగినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల మధ్యలో గొడవలు ఎందుకు వచ్చాయి? హిందూ ముస్లింలు ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాల్సినటువంటి పరిస్థితి దాకా ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందంటే ఇది రాజకీయ నాయకుల యొక్క సొంత ఆలోచన విధానం వలనే, వాళ్ళ యొక్క సొంత లాభం కోసం చేసినటువంటి ఆలోచన. ప్రజలేం కోరుకోలేదు, పాకిస్తాన్ సపరేట్ అయిపోవాలి ఇండియా సపరేట్ అయిపోవాలని ప్రజలేం కోరుకోలేదు. ఎవరో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అప్పట్లో ఇండియా రూల్ చేయడానికి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు హిందూ ముస్లింలు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మరి ఏ హిందువు ప్రధానమంత్రి అయిపోతే కొత్తగా వచ్చినటువంటి దేశానికి హిందూ ప్రధానమంత్రి అయిపోతాడు మరి ముస్లిం ఎందుకు కాకూడదు, లేదంటే ముస్లిం ప్రధానమంత్రి అయిపోతాడు హిందూ ఎందుకు కాకూడదు, ఇలాంటి ఒక వాళ్ళలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆలోచనలు గొడవల వలన హిందువులు ప్రధానమంత్రి కావాలి ముస్లింలు ప్రధానమంత్రి కావాలి. అలా కావాలి అని అంటే హిందూ దేశం వేరైపోవాలి ముస్లిం దేశం వేరైపోవాలి. అలా అయిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళు రూల్ చేసుకొని వాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు వచ్చినటువంటి పదవి వ్యామోహంతో రాజకీయ కారణాల వల్ల ప్రజలలో మత కల్లోలాలు సృష్టించడం అనేటువంటిది జరిగింది.
సో ఆ విధంగా ప్రజలు ముస్లింలు హిందువులుగా విడిపోయి కొట్టుకోవటం తన్నుకోవటం చంపుకోవటం వరకు కూడా వెళ్ళాయి. ఎంతో మంది చంపటం కూడా జరిగింది. సో అందుకనే అప్పట్లో పాకిస్తాన్ విడిపోయి ముస్లిం కంట్రీగా మారిపోయింది. సో అక్కడ మళ్ళీ అప్పుడు ముస్లిం ప్రధానమంత్రి సపరేట్గా రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ సమయంలో కొంతమందికి ఆప్షన్ ఇచ్చారు, మీరు పాకిస్తాన్లో ఉండాలా ఇండియాలో ఉండాలా అనేటువంటిది మీ ఇష్టం. సో పాకిస్తాన్లో ఉండాలనుకున్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, ఇండియాలో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇండియాకు వచ్చేయచ్చు. అందుకని ఆ సమయంలో చాలామంది ముస్లిమ్స్ ఇండియాకు వచ్చేసారు, ఇండియాలో ఉందాము అనుకుని. కొంతమంది హిందువులు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది, లేదంటే హిందూ పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు తిరిగి రాలేకపోయారు కూడా కొంతమంది. కొంతమంది తిరిగి వచ్చేసారు, కొంతమంది ఇంకా తిరిగి రాలేకపోయారు, అక్కడనే హిందువులు కొంతమంది ఉండిపోవడం కూడా జరిగింది. సో ఆ విధంగా పాకిస్తాన్ ముస్లిం దేశంగా, ఇండియా హిందూ దేశంగా విడిపోవడానికి కారణం రాజకీయ కారణాలే తప్ప ప్రజల యొక్క ఇష్టాయిష్టాలు కాదు. ఈ విధంగా రాజకీయ కారణాల వల్ల ప్రజలని బలి చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా పాపము అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులైనా సరే ఆ పాపానికి పరిహారం తీర్చుకోవాల్సిందే, నరకానికి వెళ్లాల్సిందే. ఇంతకు ముందు చెప్పాము, ఏమని చెప్పాము, నరకలోక వర్ణనలు జరుగుతున్నప్పుడు నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తికి జరిగేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష ఈ ప్రభుత్వాధికారులకు తప్పకుండా పడుతుంది, ఈ నాయకులకు తప్పకుండా అనుభవించి ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళు లేరనుకోండి మరణించే ఉంటారు, తప్పకుండా వాళ్ళు నరకలోకానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి ఇది మన శాస్త్రం ప్రకారంగా. అలానే మనం కూడా కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటాం. ఎందుకు పెంచుకుంటున్నాం మనము? చాలా ప్రేమగా చూసుకుంటాం, దానికి కావాల్సినటువంటి ఆహారాలన్నీ ఇస్తాం, అది కొంచెం పెద్దగా అయిపోగానే దాన్ని బలి చేసి దాన్ని ఊరంతా పంచిపెడతాం తింటాం. ఇది కూడా నమ్మక ద్రోహమే, ఇది కూడా విశ్వాసఘాతకమే. మనల్ని నమ్ముకొని ఉంది ఆ పశువు, మన రక్షణలో ఉంది అది పశువు. ఆ పశువు ఏమనుకుంటుంది అంటే, నేను పలానా వాళ్ళ దగ్గర ఉన్నాను, వాళ్ళు నన్ను రక్షిస్తున్నారు అని అనుకుంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం నాకు రక్షణకి ఎలాంటి లోటు లేదు అనుకుంటుంది. కానీ అలాంటి మనము దాన్ని కొంచెం వయసు రాగానే కండబట్టగానే దాన్ని కట్ చేసి దాన్ని మాంసంగా తినడం అనేటువంటిది జరుగుతుంది. ఇది విశ్వాసఘాతం, ఇది చాలా పాపం, మాంసం తినడానికంటే ఎక్కువ పాపం ఇది. సో ఇలాంటి పాపం చేసినటువంటి వ్యక్తులకి కూడా ఉండాల్సినటువంటి నరకాలు చాలా ఉన్నాయి. అలాంటి పాపంతోనే సమానము ధర్మం చేయాల్సినటువంటి వ్యక్తి కనుక, ఏ వ్యక్తికి అయితే ధర్మం చేయాలో ఆ వ్యక్తికి అధర్మం చేస్తే కనుక ఇది కూడా అలాంటి పాపమే అనేటువంటి విషయం ఇక్కడ మనకి విష్ణుదూతలు తెలియజేస్తున్నారు. ఓకే, అయం హి కృత నిర్వేషో జన్మ కోట్యం హసామపి యద్వ్యాజహర వివశో నామ స్వస్త్యయనం హరే. హరే కృష్ణ ప్రభు. ఈ అజామిరుడు తన పాపమునకు ఇదివరకే ప్రాయశ్చిత్తము చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామమును ఉచ్చరించినందున ఇతడు ఈ ఒక్క జన్మ పాపమునకే కాక కోటి జన్మల పాపమునకును ప్రాయశ్చిత్తము చేసుకున్నాడు. అభాసముగా అయినప్పటికీ అపరాధ రహితముగా నామోచరణము కావించినందున ఇతడు ఇప్పుడు పవిత్రుడై మోక్షార్హుడైనాడు. ఓకే, సో ఇప్పటిదాకా యమధర్మరాజు యొక్క భటులు చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడారు. ఇప్పుడు అజామిలుడిని ఎందుకు శిక్షించకూడదు అనేటువంటి విషయం మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఇదే కదా వాళ్ళకి కావాల్సింది కూడా. యమభటులు కూడా ఆర్గ్యుమెంట్ కూడా అదే, ఈయన తప్పు చేశాడు, ఈయన పాపాత్ముడు, ఇన్ని తప్పులు చేశాడు, ఇలా ఉండాల్సిన వ్యక్తి ఇలా మారిపోయాడు, ఇలా మారిపోయి ఇన్ని పాపాలు చేశాడు, ఇలా మరణించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని యమభటులు మాట్లాడారు. సో దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు విష్ణుదూతలు చేస్తున్నారు. విష్ణుదూతలు ఏం చేస్తున్నారు అంటే, ఓకే ఆయన పాపం చేయలేదు అని అంటలేదు, పాపం చేశాడు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రాయశ్చిత్తం అనేటువంటిది పాపకర్మ ఎంత కఠినమైనదో ప్రాయశ్చిత్త కర్మ కూడా అంతే కఠినమైనది. కానీ చాలా ఈజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడట ఆచార్యుడు. ఏమన్నాడు ఆయన, నారాయణ అనేటువంటి మంత్రాన్ని ఆయన నోటి ద్వారా పలికాడు. అది కూడా చాలా ప్రేమతోటి, తన కొడుకునే పిలిచినా కానీ ప్రేమతోటి పిలిచాడు నారాయణ అనేటువంటి మాట. ఎప్పుడైతే ఆయన నారాయణ అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చిందో అప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోయింది.
యాక్చువల్గా మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నాం అనుకోండి, ఏ పాపం చేస్తే ఆ పాపానికి సపరేట్ సపరేట్ ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్రాయశ్చిత్త కర్మలు చేసినప్పుడు ఆ ఒక్క పాపాన్ని మాత్రమే కోల్పోతాం, ఆ ఒక్క పాపానికి మాత్రమే పరిష్కృతి జరుగుతుంది. అయితే నారాయణ అనేటువంటి మాట ఎప్పుడైతే ఈ అజామిలుడు తన నోటి ద్వారా అన్నాడో, తను ఈ జన్మలో చేసుకున్నటువంటి అన్ని పాపాలు పోయాయి, తన కోటి జన్మలుగా ఆయన చేస్తూ వచ్చుతున్నటువంటి అన్ని పాపాలు కూడా నశించిపోయాయి అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఒక్క మంత్రం భగవంతుడి యొక్క నామంలో ఉన్నటువంటి పవర్ చూడండి, అది మనము భగవంతుడిని ఉద్దేశించి చెయ్యకపోయినా కానీ అది మనకి ఎన్ని పాపాలను తీసేస్తుందో చూడండి. అంటే పూర్వం మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మనం ఎన్నో జన్మలు ఎత్తాలి మనం భవిష్యత్తులో, ఆ జన్మలన్నీ కూడా పోతున్నాయి, పాపాలన్నీ నశించిపోతున్నాయి, భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి జన్మలన్నీ కూడా నశించిపోతున్నాయి, డైరెక్ట్ గా మోక్షానికి అర్హులం అయిపోతున్నాము. సో అంతకంటే గొప్ప షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది ఇంకొకటి లేదు మనం ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడడానికి, ఈ భవబంధాల నుంచి బయటపడడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి. సో ఈ అజామిలుడు చేసినటువంటి ఒకే ఒక గొప్ప ఘనకార్యం ఏమిటి ఆయన ఆయన జన్మలో అంటే ఆయన అంత్య సమయంలో నారాయణ్ణి స్మరించడం. సో ఈ నారాయణ్ణి స్మరించడం వల్ల ఆయన పవిత్రుడైపోయాడు, మోక్షానికి అర్హుడైపోయాడు అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు తెలియజేస్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, యమదూతలు కేవలము అజామిలుని బాహ్య పరిస్థితులని గమనించి ఉండిరి. జీవితాంతము పరమపాపిగా ఉన్నందున అతన్ని తప్పక యమరాజు చెంతకు గొనిపోవాలని వారు తలచిరి. కానీ అతడు సమస్త పాపము నుండి బయటపడిన విషయమును వారు ఎరుగకుండిరి. అందువలననే మరణ సమయమున నారాయణ అను నాలుగు అక్షరముల నామమును ఉచ్చరించినందున అతడు సమస్త పాప ముక్తుడయ్యనని విషయమును విష్ణుదూతలు తెలియజేసిరి. ఈ సందర్భమును స్మృతి శాస్త్రము నుండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. నామ్నోహి యావతి శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తమున శక్నోతి పాతకం పాతకీ నరహ. హరినామమును ఒక మారు ఉచ్చరించినంత మాత్రము చేత పాపి అయిన వాడు తాను చేయలేనని పాపమునైనను పరిహరింపగలడు. బృహద్ విష్ణు పురాణము. అవిసేనాపి ఎన్నాంని కీర్తతే సర్వపాతకైహ పుమాన్ విముచ్యతే సజ్జహ సింహత్రాస్మై గృహై ఇరివహ. మనుజుడు పవిత్ర హరినామమును వివసత్వముతో కానీ లేదా అనిచ్చతతో కానీ ఉచ్చరించినప్పటికీ సింహగర్జనకు జంతువులు భయములతో పలాయనమగు రీతి అతని సమస్త పాపములు తొలగిపోగలవు. గరుడ పురాణం. సకృదుచ్చారితం ఏనా హరిరిత్యాక్షర ద్వయం బంద పరికర స్థేన మోక్షాయ గమనం ప్రతి. హరి అని రెండు అక్షముల నామమును ఒక్క మారు ఉచ్చరించిన మాత్రమున మనుజుని మోక్ష పదమునకు నిశ్చయముగును. స్కాంద పురాణము. ఈ కారణమునని యమదూతలు అజామిల్ని యమరాజు యొక్క సభకు కొనిపోయేది యత్నమునకు విష్ణుదూతలు అభ్యంతరం తెలిపిరి. హరే కృష్ణ ప్రభు. హరినామానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు అనేక ఉదాహరణలతో మనకి తెలియజేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారు, బృహద్విష్ణు పురాణం నుంచి, గరుడ పురాణం నుంచి, స్కంద పురాణం నుంచి తీసుకొచ్చినటువంటి శ్లోకాలను ఉపయోగించి హరినామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో ఒక్కసారి హరినామాన్ని ఉచ్చరించమంత మాత్రాన్ని మన యొక్క పాపాలన్నీ పోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. అందుకని మనము జపానికి ఎక్కువగా విలువనిస్తాం. మార్నింగే లేచి ఎందుకు మనం జపం చేస్తాము అనంటే, మన ఆచార్యులు మనకి ఇంత గొప్ప టెక్నిక్ని మనకి తెలియజేశారు, మనకున్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకునేటువంటి ఒక మార్గాన్ని మనకి ఇచ్చారు. మనము చాలామంది జపం మీద ఇంట్రెస్ట్ కలగదు, జపం చేసే సమయంలో జపం చెయ్యం, ఆ సమయంలో కూడా నిద్రిస్తూ ఉంటాము, లేదంటే కనుక ఏదైనా భౌతిక కర్మలు చేస్తూ ఉంటాము. కొంతమంది అయితే మేము ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నామండి, భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నాము, ఆ సమయంలో మేము జపం చేయలేకపోతున్నాము అని కూడా అంటారు. కానీ ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, ఒకసారి ఒక తన శిష్యుల్లో ఒకడు జపం చేయాల్సిన సమయంలో టెంపుల్లోకి వచ్చి టెంపుల్ సేవ చేయటం చేస్తున్నాడు. అంటే ఆ టెంపుల్లో పూలు కట్టడము, లేకపోతే టెంపుల్లో ప్రసాదం తయారు చేయడానికో గిన్నెలు కడగడము, లేకపోతే టెంపుల్ ఆలయాన్ని శుభ్రపరచడము, ఏదో కొన్ని సేవలు అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ ఇవ్వబడుతుంది అన్నమాట. అయితే ఆ భక్తుడు తను చాలా గొప్ప భక్తుడే, కానీ ప్రభుపాద కూడా అదే టెంపుల్లో ఉన్నారు ఆ సమయంలో. ఆ వ్యక్తి ఆయన వచ్చేసి ఆయన సేవ చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అడిగారు, నువ్వు ఈరోజు జపం చేసావా అని అడిగారు. లేదు ప్రభుపాద,
నాకు ఈరోజు ఈ సేవ ఉంది కాబట్టి ఈ సేవ చేస్తున్నాను. ఈ సేవ చేసిన తర్వాత నేను సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడు ఖాళీ ఉంటుందో చూసుకొని ఆ సమయంలో నేను జపం చేస్తాను అనేటువంటి విషయం ఆయన అంటారు. అన్నప్పుడు ప్రభుపాదులు వారు ఏమంటారు అంటే, భగవంతుడి సేవ కంటే కూడా ముఖ్యం జపము అనేటువంటి విషయం చెప్తారు. అంటే నువ్వు సేవనైనా సరే పోస్ట్ పోన్ చేయి, కానీ జపాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయకు అనేటువంటి విషయం. అంటే భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికంటే ప్రయారిటీ ఇంకోటి ఏది ఉండకూడదు. అది భగవత్ సేవ, వేరే సేవ అయినా సరే దానికంటే కూడా ఇదే ప్రయారిటీ. ఇది వదిలేసి అది చేయటము అనేటువంటిది మనకి ఏమిటి ప్రయారిటీ అనేటువంటి విషయం, ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అనేటువంటి విషయం కూడా మనకి ఇంకా అర్థం కాలేదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎన్ని పనులున్నా అవి భౌతికమైన పనులే కావచ్చు, ఆధ్యాత్మిక పనులైనా కావచ్చు, జపం కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు. కాబట్టి మనము మార్నింగ్ లేచి జపం చేయటం అనేటువంటిది, జపం చేయాల్సినటువంటి సందర్భంలో సమయంలో. ఇంకొకటి, భక్తుల సాంగత్యంలో జపం చేయటం అనేటువంటిది ఇంకా ఉత్తమం. ఒంటరిగా ఇంట్లో కూర్చొని జపం చేసిన దానికి 10 మంది భక్తులతో కలిసి కూర్చొని జపం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనం ఒక్కొక్కసారి మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతాయి, కానీ మన పక్కన ఉన్నటువంటి భక్తుల వల్ల మనం తిరిగి మన తిరిగి మనం మన ఫోకస్ మళ్ళీ జపం మీదకి వస్తుంది. ఇంకొకటి, నలుగురు కలిసి జపం చేసినప్పుడు నలుగురిలో ఏ ఒక్కళ్ళు చాలా ఇంటెన్సిటీతో జపం చేసినా కానీ మిగిలిన వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ ఆ ఫలితం దక్కుతుంది. సో అందుకనే శుద్ధ భక్తుల పక్కన కూర్చొని మనం శుద్ధ భక్తులం కాకపోయినా కానీ జపం చేసినట్టు నటించినా కానీ మనకు ఆ జపం యొక్క ఫలితం దక్కుతుంది. కాబట్టి స్వార్థం కోసం జపం అనేటువంటిది గ్రూపులో కూర్చొని చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది మన స్వార్థం కోసం గ్రూపులో కూర్చొని చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది సంకీర్తన అవుతుంది. సో ఈ విధంగా మనము జపం అనేటువంటి దానికి చాలా హై ప్రయారిటీ ఇవ్వాలి. చూసాం మనం అజామిలుడి యొక్క కథలో, అజామిలుడు నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరించటం వల్ల ఏ విధంగా ఆయన హరినామాన్ని తీసుకొని ఏ విధంగా విష్ణుదూతలతో రక్షింపబడుతున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, విష్ణుదూతలు అన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకున్న దాంతోనే సమానం, ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు కూడా ఆయనకి ప్రాయశ్చిత్తం అయిపోయాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అందుకనే అజామిలుడు శిక్షకి అర్హుడు కాదు. యథా నారాయణ ఏతి జగాధా చతురక్షరం. హరే కృష్ణ. విష్ణుదూతలు ఇంకను ఇట్లు పలికిరి, పూర్వమునందును ఈ అజామనుడు భోజనాది సమయంలో వత్స నారాయణ ఇటు రమ్ము అని పుత్రుణ్ణి పిలుచుచుండెడివాడు. అది పుత్రుని పిలుచుటయే అయినప్పటికీ అతడు నారాయణ అను 4 అక్షరములు ఉచ్చరించుచుండెను. ఆ రీతి ఆ నారాయణ నామమును ఉచ్చరించు కోట్లాది జన్మల పాపమును ఇతడు ప్రాయశ్చిత్తం చేసుకొనెను. హరే కృష్ణ. ఈయన అదృష్టం ఏంటో చూడండి, ఈయన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకోవడం వల్ల తినే ముందు కూడా నారాయణ నువ్వు వచ్చి తిను తర్వాత నేను తింటాను, నారాయణ నువ్వు తిన్నావా అంటే తను బాగా ప్రేమించినటువంటి వ్యక్తి తిన్న తర్వాతనే మనం తినాలి అని అనుకుంటాం. ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద. తినుకున్నటువంటి చిన్న కొడుకు నారాయణుడు, నారాయణ నువ్వు తిన్నావా అంటే ఇది తన కొడుకును ఉద్దేశించి అన్నా కానీ నారాయణ అనేటువంటి పదం 4 అక్షరాల పదం, అది భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఆ పేరులో అంత బలం ఉంది కాబట్టి అది స్వయంగా భగవంతుడే అడిగిన దాంతో సమానం అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, కొడుకు పెట్టినా కానీ నారాయణ తిను అని పెట్టినా కానీ అది భగవంతుడికి పెట్టినట్లు అవుతుంది, ఆయన ప్రసాదం తిన్నట్లు అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మరణ సమయంలోనే కాదు అంతకు ముందు కూడా చాలాసార్లు నారాయణ జపం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా కొన్ని కోటి కోటి జన్మల యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే మన ఇంట్లో పిల్లలకి భగవంతుడి పేరు పెడితే మనకు వచ్చేటువంటి లాభం ఏంటో చూడండి. సో ఆ కొడుకుని మనం పేరు పెట్టి పిలిచినంత మాత్రానే, భగవంతుడి పేరు పెట్టి పిలిచినంత మాత్రానే మనకి పాపాలన్నీ పోతాయన్నమాట. అందుకనే మన సాధ్యమైనంత వరకు మనము భగవంతుడి పేరుని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, చదవండి మాతాజీ.
భాష్యం. గతమున కుటుంబ పోషణార్థం పాపకర్మరతుడైనప్పుడు కూడా అజామినుడు అపరాధరహితంగా నారాయణ నామను ఉచ్చరించుచుండెను. పాప పరిహారమునకై భగవన్ నామను ఉచ్చరించుట లేదా నామబలముచే పాపకార్యములను ఒడిగట్టుట అన్నది గొప్ప అపరాధము. నామ్నో బలాదస్యహి పాప బుద్ధిహి. పాపకార్యరతుడైనప్పటికి ఆ పాప పరిహారమునకై అజామినుడు నారాయణ నామమును ఉచ్చరించలేదు. కేవలం తన పుత్రుని పిలుచుటకి అతను నారాయణ నామమును పలుకుచుండెను. కనుకని అతని నామోచ్చారణము ప్రభావశీలముగా నయ్యను. నారాయణ నామం ఆ రీతిగా ఉచ్చరించు అతడు పెక్కు జన్మల పాపం అది వరకే నశింపజేసుకొనెను. మొదట పవిత్రుడుగానున్న అతడు తదనంతరం పెక్కు పాపం నొదించను. ఆ పాప పరిహారముకే నారాయణ నామం ఉచ్చరించినందున నిరాపరాధి అయ్యను. అపరాధ రహితముగా హరినామం ఉచ్చరించువాడు ఎల్లప్పుడూ పవిత్రుడే. ఈ శ్లోకం నిర్ధారం జరిగినట్లు అజామినుడు అదవరికే పాపరహితుడు. నారాయణ నామోచ్చారణముచే అతడు ఆ రీతి పాపరహితునిగా నయ్యను. అతడు తన పుత్రునిచే పిలుచుచుండెను. పిలుచుండెను విషయం ముఖ్యమైనది కాదు, స్వయంగా నామమే అంత ప్రభావశీలమైనది. హరే కృష్ణ వరకు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ శ్లోకంలో మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. నామ అపరాధ స్టేజ్, నామ భాష స్టేజ్, శుద్ధ నామ స్టేజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే మనం నామాన్ని ఉచ్చరించేటప్పుడు మూడు స్టేజుల్లో మనం నామాన్ని మనం జపిస్తాము. నామాపరాధ స్టేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి భగవంతుడి యొక్క నామం తీసుకుంటే మన పాపాలన్నీ నశించిపోతాయి. ఈ విషయం మనం తెలుసుకున్నటువంటి విషయమే. అయితే ఇప్పుడు నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నేను నామం చదువుతాను. అయితే నా ఉద్దేశం ఏంటి? నేను ఇంతకుముందు చేసినటువంటి పాపాలన్నీ పోయాయి అనేటువంటి ఉద్దేశంతో నేను ఒకవేళ ఈ మంత్రాన్ని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు అది నామాపరాధం చేసినట్లు. అంటే చేసినటువంటి పాపాలు పోతాయి కదా అని చేసి చెప్పి నామాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో అది నామాపరాధం చేసినట్లు. అది నామాపరాధం కాబట్టి దాని వలన ఫలితం అనేటువంటిది రాదు. తీసుకునేటువంటి నామం అనేటువంటిది భగవంతుడి నామమే అయినా కానీ ఆ భగవంతుడి నామాన్ని తీసుకోవడం వల్ల మనకి కలగాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేము. కొంత ఎంత కొంత లాభం ఉంటుంది, లాభం ఉండకుండా ఏమి ఉండదు. భౌతికమైనటువంటి లాభం ఉండొచ్చు లేదు అని అంటే భవిష్యత్తులో మనము ఇంకా గొప్ప భక్తులుగా పుట్టేటువంటి అవకాశం ఉండవచ్చు, మళ్ళీ ఇంకొక అవకాశం మనకి రావచ్చు. కానీ ఇప్పుడు అజామిలుడు అపరాధ రహితంగా నామం చేశాడు. అంటే ఏంటి, అజామిలుడు భగవంతుడిని ఉద్దేశించి పిలవలేదు నారాయణ అని, కానీ నారాయణ అని మాత్రమే పిలిచాడు. అంటే భగవంతుడి పేరుతో పిలిచాడు కానీ భగవంతుడిని ఉద్దేశించి పిలవలేదు. ఇది అపరాధరహితం ఎలా అయింది, ఎలా అయింది అని అంటే తను తన కొడుకును ఉద్దేశించి పిలిచాడు కానీ తను తన పాపాలను కోల్పోవాలి అనేటువంటి భావనలో పిలవలేదు. నేను ఇప్పుడు నా కొడుకు నారాయణ అని పిలిస్తే నేను పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో చేసుకున్న పాపాలు పోతాయి అనేటువంటి భావన మనసులో లేదు ఆయనకి. ఆ సమయంలో కొడుకుని ప్రేమతో పిలిచాడు, పిలిచింది భగవంతుడి పేరు, ప్రేమ ఆ పిలుపులో ఉంది కాబట్టి ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రేమ వలన ఆ పిలుపు ఏ పేరుతో పిలిచాడో ఆ పేరు యొక్క ప్రభావం వలన ఈయనకి అపరాధ రహితమైనటువంటి నామ జపం చేసినట్లయింది. నారాయణ 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 పొద్దున్న లేసిన కాడి నుంచి పడుకునేంత వరకు ఎన్ని వందల సార్లు వేల సార్లు తన కొడుకుని ఉద్దేశించి నారాయణ అన్నాడు తెలియదు. ఆ విధంగా మనం కూర్చొని 16 మాలలు జపం చేసిన దానికంటే ఎక్కువగానే ఆయన నారాయణ అనేటువంటి మాటలు అనడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఆయనకి సర్వపాపాలు పోయాయి. సో అపరాధ రహితమైనటువంటి జపం చేశాడు కాబట్టి ఆయనకి శిక్షించేటువంటి శిక్షణకి అర్హుడు కాదు అనేటువంటి విషయం ఇక్కడ యమదూతల్ని ఉద్దేశించి విష్ణుదూతలు చెప్తున్నారు. ఓకే, అంత ప్రభావశీలమైనటువంటిది నామం. స్తేనః సురాపో మిత్ర మితద్రుం స్తేనః సురాపో మిత్ర మితద్రుం బ్రహ్మః గురుతల్పగః బ్రహ్మః గురుతల్పగః శ్రీరాజ పితృ గోహంతాం ఏచాపాతకినో అపరే సర్వేషామప్యఘవతాం ఇదమేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్ యతస్తద్విషయామతిః
సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించే వానికి రాఘవోతికి బంధుమిత్రులకు దోహం చేసిన వానికి బ్రాహ్మణ హంతకునికి గురు పత్నితో పత్నితో లేదా ఉన్నతని భార్యతో సంగమించే వానికి విష్ణు నామోచ్చారణమే పరమ శ్రేష్టమగు ప్రాయచిత్త విధానము శ్రీహంతకునికి రాజును లేదా తండ్రిని చంపిన వానికి గోహత్య కావించిన వానికి మరియు ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపులు విష్ణు నామోచ్చారణము చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవాదిదేవుడు అంతటా నామమును పలుకుచున్నాడు. కనుక ఇతనికి రక్షణము నొసవుట నా ధర్మము అని భావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు కొడుకు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, తండ్రితో గొడవ పడి వెళ్ళిపోయాడు, లేకపోతే తండ్రి అంటే ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు, తండ్రి మీద అసూయతోనే వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోయినప్పుడు ఆ కొడుకు ఏదైనా కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు తండ్రిని పిలిచాడు అనుకోండి, తప్పకుండా తండ్రి వెళ్తాడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావురా, నా మీద అసూయతో వెళ్ళావురా, నా మీద కోపంతో వెళ్ళావు, నాతోటి కక్షతో వెళ్ళావు, నా మీద అది సాధిద్దామని వెళ్ళావు, ఇది సాధిద్దామని వెళ్ళావు, ఇప్పుడు నువ్వు అనుభవించు అంటాడా? తండ్రి కొడుకు కాబట్టి తప్పకుండా వెళ్ళి సహాయం చేస్తాడు. అలానే మనం అందరం కూడా మన తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి దూరంగా వచ్చేసాం అసూయతోటి. ఎవరైతే కృష్ణుని భక్తి చెయ్యరో వాళ్ళందరికీ కూడా కృష్ణుడి మీద అసూయ ఉన్నట్లే. ఎవరైతే కృష్ణనామాన్ని ఉచ్చరించరో వాళ్ళందరికీ కూడా కృష్ణుని మీద అసూయ ఉన్నట్లే. నేను ఎక్కడ అసూయ పడుతున్నానండి, నాకేం అసూయ లేదండి, కాకపోతే కృష్ణనామం తీసుకోవట్లేదు అంతే అని అనుకుంటారు. కాదు, మనకి భక్తిరసామృత సింధువులు అదే చెప్తున్నారు. ఏమిటి అంటే, ఎవరైతే కృష్ణ భక్తుడు కాదు, ఎవరైతే కృష్ణనామాన్ని ఉచ్చరించారో వాళ్ళు కృష్ణుని మీద అసూయను కలిగినట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. అసూయతోటి మనం ఏం చేస్తున్నాము, మనకి మనమే ప్రభువు అనుకుంటున్నాం, మనకి తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రభువుగా మనం భావించట్లేదు, మనకి మనమే ప్రభువు. అందుకనే మనము కృష్ణుడి నుంచి దూరంగా వచ్చేసాము. ఇప్పుడు మనము సుఖంగా హ్యాపీగా ఉండటం కోసం అనేక రకాలైనటువంటి వ్యాపకాలు, బిజినెస్లని, ఉద్యోగాలని, అనేక రకాలైనటువంటి కర్మల్ని చేస్తూ మనం మన శరీర పోషణ చేసుకుంటూ మన కుటుంబ సభ్యుల శరీర పోషణను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి అన్ని ధర్మపరంగా సంపాదించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? దోపిడీలు చేస్తారు, అన్యాయమైనటువంటి కర్మలు చేస్తారు, అధర్మమైనటువంటి కర్మలు చేస్తారు, పాపాలకి ఒడిగడతారు. ఇలాంటి పాపాలకి ఒడిగట్టినటువంటి వాళ్ళకి శిక్షించడం అనేటువంటిది తప్పనిసరి, శిక్ష అనేటువంటిది తప్పనిసరి. ఇక్కడ కొన్ని పాపాలని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. విలువైనటువంటి ద్రవ్యాలని హరించడం అంటే దొంగతనాలు చేయడం, త్రాగుబోతులు అవడం, త్రాగుబోతులకు బంధుమిత్రులకు దోహం చేసిన వానికి, ఓకే, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించు వానికి విష్ణునామోచ్చారణమే పరమశ్రేయస్కరము. విష్ణుని పిలవడం తప్ప వేరే మార్గం లేదు. విష్ణుని పిలవడం, విష్ణు యొక్క నామాన్ని స్మరించడం ఏదైతే ఉందో అది చేస్తే తప్ప వేరే ఏం చేసినా కానీ ఆ పాపం నుంచి విముక్తులు అవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. ఎందుకు భగవంతుడు వాళ్ళ వైపు చూస్తారు అని అంటే, భగవంతుడి యొక్క నామం ఎవరు పలుకుతారో వాళ్ళు భగవంతుడికి చాలా ఇష్టం, భగవంతుడు వాళ్ళని ప్రేమిస్తారు. ప్రేమించినటువంటి వ్యక్తి యొక్క యోగక్షేమాలు చూసుకోవటం ప్రేమించిన వాడి యొక్క ధర్మం. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తామో అప్పుడు భగవంతుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది. భగవంతుడు ఏమనుకుంటారంటే, నా నామం తీసుకుంటున్నారు, నేను రక్షించాలి వీళ్ళని అని భగవంతుడు తను తన తన యొక్క బాధ్యతగా స్వీకరిస్తారనమాట మన యొక్క రక్షణని. కాబట్టి భగవంతుడి యొక్క నామం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదండి. ఏం చేస్తాంలే జపం, ఏం చేస్తాంలే చాంటింగ్, ఎందుకు లేండి ఇది చేసినంత మాత్రాన ఏమొస్తుంది అనుకోవద్దు. శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. ఇక్కడ విష్ణు దూతలే చెప్తున్నారు, స్వయంగా విష్ణు దూతలే చెప్తున్నారు. భగవంతుని నామం తీసుకుంటే భగవంతుడు ఎలా స్పందిస్తారు అనేటువంటి విషయం విష్ణుదూతలే స్వయంగా చెప్తున్నారు.
ఎవరో నేను నాలాంటి వాడు చెప్తున్నటువంటి మాట కాదు ఇది. లేకపోతే ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్తున్నటువంటి మాట కాదు. లేదంటే మన ఆచార్యులు చెప్తున్నారు అని అనుకోవచ్చు. కాదు, ఇక్కడ విష్ణు దూతలు స్వయంగా మాట్లాడుతున్నారు. విష్ణు దూతలు యమదూతలతో మాట్లాడుతూ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నటువంటి వ్యక్తికి భగవంతుడు ఏ విధంగా స్పందిస్తారు, భగవంతుడు వాళ్ళ యొక్క రక్షణను తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యమదూతలకు ఈ విషయం తెలియదు పాపం. యమదూతలు ఏమనుకుంటున్నారు అని అంటే, ఇప్పటి వరకు చాలా పాపాలు చేశాడు కాబట్టి లాస్ట్ లో ఏదో నామోచ్చారణ చేసినంత మాత్రాన ఈ పాపాలన్నీ పోతాయా అని అనుకుంటున్నారు. కానీ భగవంతుడి యొక్క రక్షణ ఈ నామం తీసుకున్నటువంటి వాడికి ఎలా ఉంటుందో విష్ణుదూతలు చెప్తున్నారు. సనిష్కృతైరుతితైర్బ్రహ్మవాది తథా విశుద్ధ్యర్థ్య గవాన్ వ్రతాదిభిః యతాహరేర్నామ పథైరుదా హృజై తదుత్తమ శ్లోక గుణోపలంభకం హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క మారు పవిత్ర హరినామమును కీర్తించిన అంతటా పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానము చేత గాని ప్రాయశ్చిత్త విధానములు చేయగాని పాపులు పవిత్రులు కాదాలరు. కర్మకాండీయగు ప్రాయశ్చిత్త విధి మనుజుని పాప విముక్తిని గాంచినను భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తు తెచ్చడి హరినామోచ్చారణము కావించినట్టుగా భక్తియుత సేవను మాత్రము జాగృతం చేయజాలదు. కర్మానుష్ఠానము చేత, కర్మానుష్ఠానము అని అంటే మనం చేసేటువంటి యజ్ఞాలు. చాలా పుణ్యకర్మలు చేస్తాం మనం, ఎన్నో యజ్ఞాలు చేస్తాం, ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో రకాల ఆధ్యాత్మిక కర్మలు అనుకుని మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త కర్మలు. ఈ ప్రాయశ్చిత్త కర్మల వలన కలిగేటువంటి లాభం ఏదైతే ఉంటుందో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం ఉంటుంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల. ఇప్పుడు మనం అనుకుంటాం ఇవన్నీ చేస్తే మంచిగా ఉంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటాయి. మనం ఇంకా ఏం చేస్తుంటామండి, అర్చన కూడా చేపిస్తుంటాం, గోత్రనామాలతోటి పూజలు కూడా చేపిస్తుంటాం. ఎందుకు చేపిస్తుంటాం? ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలి అనేటువంటి భావనతోటి మనము ఇవన్నీ చేపిస్తాం. ఇవన్నీ ఏం అవసరంలా, దేవుడి ముందుకు వెళ్ళి మన గోత్రం చదివి గోత్రంతో మనకు పూజలు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. మన మన మనకి మంచి జరగాలని చేయాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుడి రక్షణ అలా చేస్తే ఉండదు. భగవంతుడి ముందు నిలబడి ప్రేమతోటి భగవంతుడి దర్శనం చేసుకొని భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి తీసుకుంటే చాలు, ఇంతకంటే ఎక్కువ లాభం ఉంటుంది. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ విష్ణుదూతలు చెప్తున్నారు. నువ్వు కర్మకాండ విధానంలో ఎన్ని ప్రాయశ్చిత్త మార్గాలు చేసుకున్నా కానీ, ఎన్ని పుణ్యకర్మలు చేసినా కానీ, ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ, ఎన్ని యాగాలు చేసినా కానీ పొందినటువంటి లాభాన్ని భగవంతుడి యొక్క నామాన్ని ఒక్కసారి తీసుకుంటే వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందుకనే మనలో భక్తి జాగృతం అవ్వాలి. మనలో భక్తిని జాగృతం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనలో భక్తి ఉంటుందో అప్పుడు స్వయంగా భగవానుడి యొక్క రక్షణ ఉంటుంది మనకి. సో ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి విష్ణుదూతలు చెప్పినటువంటి మాటల ద్వారా. చదవండి ప్రభుజీ. చదవండి ప్రభుజీ. భాష్యము తీవ్రము తీవ్రతరము తీవ్రవతమైన తీవ్రతమైన పాపములకు గల కర్మకాండీయమగు ప్రాయశ్చిత్త విధానములతో పోల్చినతో పవిత్ర పరిణామ సంకీర్తనమునకు విశేష ప్రాధాన్యం ఉన్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించారు. మనుసంహిత, పరాశర సంహిత వంటి ధర్మశాస్త్రములు 20 రకములు కలవు. కానీ ఆ శాస్త్రములందు పేర్కొనబడిన ధార్మిక నియమములను అనుసరించడచే మనుజుడు ఘోరాతి ఘోర పాపముల నుండి బయటపడగలిగినను ఆ విధానము అతని భగవంతుని ప్రేమ భక్తి స్థితికి ఉద్ధరించలేదని ఇతడు నొక్కి చెప్పబడినది. ఇది ఇట్లుండగా భగవన్నామమును ఒక్క మారు ఉచ్చరించినంత మాత్రమే మనుజుడు పాపము నుండి విడువటేగాక
ఉత్తమ శ్లోకుడగునని భగవంతుని ప్రేమ భక్తి స్థితికి చేరగలడు. మహోన్నత మగు కర్మల వలన యశోవంతుడైన కారణమునే భగవంతుడు ఉత్తమ శ్లోకుడని పిలువబడును. ఈ విధముగా ఆ దేవదేవుని రూపగుణ లీలాదులను స్మరించుతూ మనుజుడు శ్రీకృష్ణ భగవానుని సేవింపవచ్చును. దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు కనుకనే అతని పవిత్ర నామమును ఉచ్చరించ మాత్రమున ఇది ఎంతయో సాధ్యపడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు వివరించింది. వైదిక కర్మకాండ నిర్వహణ చే ఏది సాధ్యపడదో అయ్యది భగవన్నామ కీర్తన చే సుసాధ్యమగును. హరినామ సంకీర్తనము కావించుతూ నృత్యము చేయుట ఎంత సరళము ఉదాత్తమైనదనగా కేవలము ఆ పద్ధతిని అనుసరించడమే ఆధ్యాత్మిక జీవనపు సమస్త లాభములను మనుజుడు సాధించగలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభుల వారు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అనగా శ్రీకృష్ణ సంకీర్తనముకు జయము అని పలికిరి. సమస్త పాపముల నుండి విడివడి శీఘ్రమే ఆధ్యాత్మిక జీవన స్థితికి అర్జించుటకు మేము ఆరంభించిన సంకీర్తనోద్యమమే సర్వోత్తమ విధానము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అందుకనే మనం సంకీర్తన విధానం ఏదైతే చేస్తున్నామో ఈ సంకీర్తన విధానం అనేటువంటిది సర్వోన్నతమైనటువంటి విధానం. అంతే తప్ప కర్మకాండలో చేసేటువంటి ఏదైనా సరే ప్రాయశ్చిత్త కర్మలు ఏదైనా సరే తీసుకొచ్చి ఇవ్వనటువంటి లాభాన్ని మనం హరినామ కీర్తన చేయటం వల్ల పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. యాక్చువల్గా చైతన్య మహాప్రభు చాలా ఈజీ అయినటువంటి మార్గాన్ని మనకు చూపించారు. మన పరంపరలో ఉండడం వల్ల మనం పొందేటువంటి లాభం ఇది. మరి ఇతర ఏ ఇతర పరంపరలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే నామం లేకుండా ఏ పరంపర ఉండదు. కాకపోతే వాళ్ళకి ఇట్లాంటి నియమం ఉండకపోవచ్చు. 16 మాలలు చేయాలి, 32 మాలలు చేయాలి, ఇలాంటి నియమాలు ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నియమాలు ఏంటంటే 24/7 24 గంటలు చేయాలి. కాకపోతే వాళ్ళు లెక్క వేసుకోకపోవచ్చు. కానీ మనకున్నటువంటి అదృష్టం ఏమిటి అని అంటే మన ఆచార్యులు మనకి 16 మాలలు చేయండి రోజులో అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే మన పరంపర ప్రామాణికమైనటువంటి పరంపరగా ఎప్పుడు గుర్తింపబడింది అని అంటే బలదేవ్ విద్యాభూషణ్ గోవింద భాష్యం రాసిన తర్వాత ఈ యొక్క పరంపరని ప్రామాణికమైనటువంటి పరంపరగా గుర్తింపబడడం అనేటువంటిది జరిగింది. బలదేవ్ విద్యాభూషణ్ యొక్క భాష్యం అనేటువంటిది మనకి యాక్చువల్గా మూలమైనటువంటి భాష్యం. మన ప్రభుపాదుల వారు కూడా చాలా సందర్భాల్లో బలదేవ్ విద్యాభూషణ్ ఇలా రాశారు అనేటువంటి విషయం చెప్తారు, లేదంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రాశారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే బలదేవ్ విద్యాభూషణ్ గోవింద భాష్యం రాసిన తర్వాత విశ్వనాథ చక్రవర్తి కూడా భాష్యం రాశారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారు భాష్యం రాశారు, ప్రభుపాదుల వారి కంటే ముందు ఉన్నటువంటి ఆచార్యులు కూడా భాష్యం రాయడం. అయితే బలదేవ్ విద్యాభూషణ్ రాసినటువంటి ఏదైతే ఉన్నాయో చైతన్య మహాప్రభువు ఎలా భక్తి చేయాలి, ఏ విధంగా మనం భక్తిలో పురోగమించాలి అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు ఒక భక్తుడుగా అవతరించి, భగవంతుడే భక్తుడుగా అవతరించి మనందరికీ చూపించడం అనేటువంటి జరిగింది. కానీ రాను రాను చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి విషయాలని బలదేవ్ విద్యాభూషణ్ రాసినా కానీ అది అందరిలో చేరలేదు. గోస్వాములు అందరూ కూడా అందరికీ చేర్చలేకపోయారు. గోస్వాములు అందరూ కూడా షడ్గోస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసినా కానీ అది పూర్తిగా ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోవాలి, మన జీవితంలో ఏ విధంగా మనం భక్తి సాధన చేయాలి అనేటువంటి విషయం మన దాకా రాలేదు. అందుకనే భక్తి వినోద ఠాకూరు ఈయన చాలా టెంపుల్స్ లో ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటికి ఆయన చాలా గృహస్థుడు, మామూలుగా ఆయన ఒక జడ్జి, భక్తి వినోద ఠాకూర్ ఒక జడ్జి గృహస్థుడుగా ఉన్నాడు. గృహస్థుడుగా ఉన్నటువంటి భక్తి వినోద ఠాకూరు అనేక టెంపుల్స్కి వెళ్ళి ప్రచారం చేయడం కూడా చేశారు. అప్పటికి ఆయన దీక్ష తీసుకోలేదు, ఇలా నామం కూడా పెట్టుకోలేదు. కాకపోతే ఆయన బుక్స్ చదివాడు, చాలా బుక్స్ రాశాడు. చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పాలి అని అనుకున్నాడో దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి అనేటువంటి విషయానికి మనకి బుక్స్ ద్వారా, ఆయన రాసినటువంటి గ్రంథాల ద్వారా మనకు అందరికీ 100కు పైగా పుస్తకాలు రాశారు ఆయన. కానీ కొంతమంది ఇప్పుడు ఈయన వచ్చి ఏదో చెప్పేస్తున్నారు, ఈయన ఏ పరంపరలోనూ లేడు, ఈయన చెప్పినటువంటి దానికి ప్రామాణికత ఏమిటి అనేటువంటి విషయం అందరూ కూడా ఆలోచించినప్పుడు ఈయన అప్పుడు దీక్ష తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆయన ఏ గురువు ద్వారా అయితే దీక్ష తీసుకున్నారో ఆ గురువు భౌతికంగా పతనం చెంది ఉన్నారు. అయినా సరే ఈయన పరంపరలో అయితే కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఆయన భౌతికంగా కనెక్ట్ అయి భౌతికంగా ఉండడం వల్ల తను ఏ గురువు దగ్గర అయితే, అంటే భక్తి వినోద ఠాకూరు ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకున్నారో ఆ వ్యక్తి పరంపరలో సరిగా లేకపోవడం వల్ల, పరంపర నియమ నిబంధనల్ని సరిగా పాటింపకపోవడం వల్ల ఆయన పతనం చెంది ఉండడం వల్ల ఆయన
ఆయన వదిలేశారు. ఆ గురువు పేరు విపిన్ బిహారీ. ఓకే, భక్తి వినోద్ ఠాకూర్ గురువు పేరు విపిన్ బిహారీ. అప్పుడు ఏం చేశారు, పరంపరలో ఉన్నటువంటి జగన్నాథ్ దాస్ బాబాజీని శిక్షా గురువుగా అంగీకరించడం అనేది జరిగింది. భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీని శిక్షా గురువుగా అంగీకరించారు. అలా శిక్షా గురువుగా అంగీకరించినటువంటి ఆయన మనందరికీ కృష్ణ భక్తిని ఎలా చెయ్యాలి అనేటువంటిది తిరిగి ఏదైతే చైతన్య మహాప్రభు ఏదైతే సూచించారో అవన్నీ కూడా మళ్ళీ మనకి గ్రంథ రూపంలో తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో దీనికి ఆర్కిటెక్ట్ ఎవరు అని అంటే ఈయన భక్తి వినోద్ ఠాకూర్. ఓకే, సో ఈ భక్తి వినోద్ ఠాకూరు మొత్తం డిజైన్ చేశారు, మొత్తం డిజైన్ చేశారు. ఒక గృహస్థుగా ఉండి చేశారు. మనం అనుకుంటాం గృహస్థుగా ఉన్నామండి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు భౌతికంగా చాలా కర్మలు ఉన్నాయి, నేను కృష్ణ భక్తిని చేసే అంత సమయం లేదు అని మనం అనుకుంటాం. కానీ మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు భక్తి వినోద్ ఠాకూర్. ఆయన ఒక జడ్జి, జడ్జి స్థానంలో ఉన్నటువంటి భక్తి వినోద్ ఠాకూర్లు గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారేమో, కానీ భక్తి వినోద్ ఠాకూర్కి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లల్ని కని కూడా ఆయన కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూ భక్తిలో ఏ విధంగా పురోగమించాలి అని బుక్స్ రాయడము, భక్తి ప్రచారం చేయటము, ఆయన దీక్ష తీసుకోవడము, దీక్ష తీసుకుని పరంపరకి కనెక్ట్ అవ్వడము, ఆ తరువాత ఆయన శిక్షా గురువుని ఎంచుకోవడం, ఆ విధంగా ఆయన భక్తిలో ఏ విధంగా పురోగమించాలో ఎన్ని రకాలుగా చేయాలి ఆయన. ఇంకా చూడండి, మనము బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చేశారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని గౌరవంగా చూడరు, కానీ భక్తి వినోద్ ఠాకూర్ని చాలా గౌరవంగా చూశారు. అంత గొప్ప వ్యక్తి అనమాట, భౌతికంగా కూడా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఒక జడ్జి. ఇప్పుడు ఒక ఒక భారతీయుణ్ణి ఒక మనిషిగానే చూడనటువంటి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మరి భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి వరకు కూడా రైల్వే ట్రాక్ వేయటం అనేటువంటిది జరిగింది ఆయన గౌరవార్థం. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ బయటకు వస్తే రైలు ఎక్కాలి, రైలు ఎక్కి జడ్జి కోర్టుకి వెళ్ళాలి. సో కోర్టుకి వెళ్ళడం కోసం గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి ఒక ట్రైన్ని భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి వరకు వేయడం అనేటువంటిది జరిగింది. అది భక్తి వినోద్ ఠాకూర్ భౌతికంగా కూడా ఎంత ఉన్నతిని ఎంత ఉన్నతిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం. ఎందుకు అంత గొప్పతనం వచ్చింది దానికి అని అంటే, చాలా మంది జడ్జీలు ఎన్నో రోజుల పాటు దాన్ని స్టడీ చేసిన తర్వాత, ఎన్నో గంటలు దానికి సమయం వెచ్చించిన తర్వాత తీర్పునిచ్చేవాళ్ళు. కానీ ఈయన తీర్పుని ఇవ్వడానికి ఎంతో సమయం పడుతుంది కదా, 15-20 నిమిషాల్లో ఆయన కేసును సాల్వ్ చేసేసేవాళ్ళు. సో అంత గొప్పగా ఈయన భౌతికంగానూ గొప్పగానే ఉన్నా, కానీ ఆయన ఆధ్యాత్మికంగా మాత్రం కర్మలు చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే, భౌతికంగా బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఆధ్యాత్మికంగా కృష్ణ సేవ చేయను అని. ఓకే, లేదు, నేను ఆధ్యాత్మికంగా కృష్ణ సేవ చేస్తున్నాను కాబట్టి భౌతికంగా నేను కర్మలు చేయను అని, రెండు కరెక్ట్ కాదు. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, నేను భౌతికంగా బిజీ ఉన్నాను కాబట్టి నేను కృష్ణ భక్తి చేయను అని అనకూడదు, కృష్ణ భక్తి చేస్తున్నాను కాబట్టి నా భౌతికమైన కర్మలు వదిలేస్తాను అని అనకూడదు. ఈ రెండు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ ఆధ్యాత్మిక సమయము భౌతిక సమయము రెండింటినీ బ్యాలెన్స్ చేశారు, ఫ్యామిలీని చూసుకున్నారు, కృష్ణ భక్తిని చూసుకున్నారు. దాని తర్వాత తరాలలో ఎవరైతే ఏదైతే ఈయన ప్రచారం చేయాలి అని అనుకున్నారో దాన్ని ప్రచారం చేయడానికి తన కొడుకు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, తన కొడుకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన మళ్ళీ ఈయన నుంచి దీక్ష తీసుకుంటారు కదా, ఈయన యొక్క ప్రచారం అనేటువంటిది చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే ఏదైతే భక్తి వినోద్ ఠాకూర్ డిజైన్ చేశారో, భక్తి ఎలా చేయాలి, భక్తిని ఏ విధంగా ప్రచారం చేయాలి అనేటువంటి దాన్ని డిజైన్ చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క శిష్యులే ప్రభుపాదులు, వాళ్ళు మన ప్రభుపాదులు. సో ఈ విధంగా చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు ఆయన ఆర్కిటెక్ట్ అయితే, భక్తి వినోద్ ఠాకూర్ ఆర్కిటెక్ట్ అయితే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బిల్డర్. సో ఈ బిల్డరు ఎంతమందిని ఉపయోగించి ఈ యొక్క ప్రచారం చేశారో చూడండి, ప్రభుపాద లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళు అందరినీ ఉపయోగించి మనం ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడానికి, సంస్థ ముందుకు వెళ్ళడానికి కృషి చేశారు. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం అనేటువంటిది ఇంత ఈజీ అయిపోయింది. లేదు అని అంటే మనకి ఈ విషయాలు తెలిసేవి కాదు, భాగవతంలో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసేది కాదు. ప్రభుపాదుల వారు ఇదంతా భాష్యం రూపంలో మనకు అందించకపోతే, భాగవతం వ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని మన దగ్గర తీసుకురాకపోతే,
శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవను ఎంత ఈజీగా ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు తెలిసేది కాదు. ఇక్కడ విష్ణుదూతలు చెప్తున్నట్టు భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో, నామానికి ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని అపరాధ రహితంగా చేయటం అనేటువంటి దాని వలన మనం పొందేటువంటి లాభాన్ని ఈ రోజు మనకి తెలియజేశారు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క సంకీర్తనం ఏదైతే ఉందో అదే మనకి విజయాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం. 11 శ్లోకాలు కంప్లీట్ చేశాం. 12వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. ఓకే, 11 నుంచి మొత్తం కూడా నెక్స్ట్ 16 శ్లోకాల వరకు కూడా భగవంతుడి నామం యొక్క గొప్పతనమే తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఇంకా 4 శ్లోకాల్లో, 4-5 శ్లోకాల్లో మనకి చాంటింగ్ వల్ల వచ్చేటువంటి లాభం మనం అర్థం చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ ఒక 2 మినిట్స్ మీరు సమరైజ్ చేయండి, తర్వాత ప్రశ్నలు తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, అంటే విష్ణుదూతలు యమధర్మరాజుని అంటే ఆదర్శనీయమైన యమధర్మరాజు, ధర్మాన్ని కాపాడే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దాని ఉద్దేశ సారాంశం ఏమంటే అధికారంలో ఉన్న ఎవరైనా ఆదర్శనీయంగా ఉండాలి, ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా ఏదైనా తప్పులు చేస్తే అది మనందరికి ఏ విధంగా వస్తుంది అని తెలుసుకున్నాము. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా భక్తుని పెంపొందించాలి అని. అదే విషయం ఆ సందర్భంలోనే రాజకీయ నాయకులు కేవలం స్వంత లాభం కోసము ఏ విధంగా చెడుదేవ పడతారు అనే ఎగ్జాంపుల్స్ కూడా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. కానీ అజామిరుడు మాత్రం శిక్షకు ఎంత మాత్రం అర్హుడు కాదని విష్ణుదూతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే చిట్ట చివరి సమయంలో ఆయన హరినామాన్ని స్మరించాడు, దాని వల్ల కోటి జన్మల పాపం కూడా నశించింది. ఈ జన్మలో కూడా ఆయనకి పాపం పోయింది, నెక్స్ట్ జన్మలు కూడా ఆయన తీసుకోలేడు, అంటే అంత పవర్ఫుల్ అని తెలుసుకున్నాము. అంత్య సమయంలో నారాయణ స్మరణ వల్లనే ఈ విధంగా అన్ని జరిగాయని విష్ణుదూతలు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఎన్ని యజ్ఞాలు, ఎన్ని యాగాలు, ఎన్ని పూజలు ఇవన్నిటికన్నా కన్నా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకున్నాము. అదే విధంగా ఇవాళ మనము ఎంతో చాలా గురు పరంపరలో ఉన్నటువంటి బలదేవ్ విద్యాభూషణ్ గాని, విశ్వనాథ చక్రవర్తి గారు గాని, భక్తి వినోద ఠాగూర్, మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకొని ప్రభుజీ వాళ్ళందరూ ఎంత గ్రేట్ అనే విషయము అందులో మాకు అసలు తెలియదు. భక్తి సిద్ధాంత వాళ్ళు భక్తి వినోద ఠాకూర్ ఒక జడ్జి అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎన్ని బుక్స్ చదవాల్సి వస్తుంది. సో అలాంటి ఒక భక్తు వాళ్ళు అలా వాళ్ళ ప్రొఫెషన్ కూడా చేసుకుంటూ భక్తి జీవితాన్ని నడిపిస్తూ ఎంత చక్కటి పరంపరను మనకు అందించారు అంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ అబ్బాయే భక్తి సిద్ధాంత సరస్వతి అంటే వాళ్ళకి దగ్గరనే ప్రభుపాద అంటే ప్రభుపాదలు మన వాళ్ళే అన్నట్టు. అంటే ఎంత ఈజీగా వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏ ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుంటున్నాము అని ఒక ఫీల్ కలుగుతా ఉంది ప్రభుజీ. సో వీటన్నిటి సారాంశం మళ్ళీ కూడా మనకి సంకీర్తన యజ్ఞం, దాని వలనే మనకి ఈ విజయం సాధిస్తుంది అనే విషయాన్ని చర్చించడానికి ఇలాంటి ఉదాహరణలన్నీ తీసుకున్నాము ప్రభుజీ. సో ఇంకా ఇంతటి అజామిలుని స్టోరీ వల్ల ఇంత ఇంత మంచి మంచి విషయాలన్నీ నేర్చుకున్నాము. సో మేము కూడా ఇంకా భక్తి జీవితంలో ముందు రావడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చాలా దృఢంగా సహాయం చేస్తాయని అనుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తి వినోద్ ఠాకూర్ యాక్చువల్ గా షడ్ గోస్వాములు అంటే 6 గోస్వాములు కదా, భక్తి వినోద్ ఠాకూర్ 7వ గోస్వామి అని కూడా అంటారు అనమాట. అందుకనే ఎందుకంటే ఆయన గోస్వాములు చేయాల్సినటువంటి పని కూడా ఆయన చేశారు, ఒక గృహస్థుడు అయ్యుండి కూడా. ఓకే, అందుకని ఆయన 7వ గోస్వామిగా కూడా పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. గోస్వామి అంటే గోస్వామి అని అంటే ఇంద్రియాలని ఇంద్రియాలని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. గోదాస్ అంటే వాళ్ళ ఇంద్రియాల ఆధీనంలో మనం ఉంటే గోదాసులం కదా ప్రభుజీ. ప్రభుజీ రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళంతా కూడా షడ్ గోస్వాముల్లో వాళ్ళే కదా ప్రభుజీ. భక్తి వినోద ఠాకూర్కి 10 మంది సంతానం కదా, దాంట్లో ఒకరు భక్తి సిద్ధాంత సరస్వతి, మిగతా 9 మంది వాళ్ళని తెలియదు ప్రభు, వాళ్ళ పేర్లు తెలియదు నాకు. వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అంత భక్తులుగా ఏమి అవ్వలేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాత్రమే భక్తులయ్యారు. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పరంపరనే కంటిన్యూ చేసింది భక్తి సిద్ధాంత సరస్వతి.
అందుకని మన గురు పరంపర ఫోటోల్లో చూస్తే మనకి భక్తివినోద్ ఠాకూర్ ఉంటారు, తర్వాత గౌరవ కిషోర్ దాస్ బాబాజీ ఉంటారు. కానీ ఈ బిపిన్ ఆయన ఉండరు. చూసారా ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ ఎవరి నుంచి అయితే దీక్ష తీసుకున్నారో ఆయన ఫోటో ఉండదు. అవునుండదు ప్రభు. ఫస్ట్ భక్తి వినోద్ ఠాకూర్ ఎవరి నుంచి దీక్ష తీసుకున్నారో వాళ్ళ ఫోటో ఉండకుండా గౌరవ కిషోర్ దాస్ బాబాజీ ఉంటారు. ఎందుకు అని అంటే ఆయన ఆ గురువుని ఆయన గురువుగా స్వీకరించారు. కానీ విపిన్ బిహారీని గురువుగా స్వీకరించారు. కానీ ఆయన యాక్చువల్ శిక్షా గురు ఎవరు అని అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ. ఓకే, సో జగన్నాథ్ దాస్ బాబాజీ ద్వారానే ఆయన అంటే ఇప్పుడు గురువు అనేటువంటి వాళ్ళని దీక్షలు కనెక్ట్ అయ్యేటువంటి వరకు మనం ఎవరి గురు ఏ గురువు ద్వారా కనెక్ట్ అయ్యాము అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా మనం పరంపరకు కనెక్ట్ అయ్యాము అనుకుంటాం, ఆ గురువు పతనం చెంది ఉన్నాడు అనుకోండి, అయినా సరే మనకేం కాదు, మనం పరంపరలో ఉన్నాం కాబట్టి మన గురువు పతనం చెందిన ఆయన గురువు మనకి గురువు అయిపోతుంది. అది ఇంపార్టెంట్. సో మన అయ్యో నేను నేను తీసుకున్నా నేను ఏ గురువు నుంచి అయితే దీక్ష తీసుకున్నానో ఆ గురువే భౌతికంగా ఉండిపోయాడు, ఆ గురువే నన్ను మోక్షాన్ని తీసుకెళ్లలేరు అని భయపడవలసిన లేదు. ఎందుకంటే ఆ గురువు గనక ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రామాణికమైనటువంటి పరంపరలో తనకి పైన ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు బాధ్యత తీసుకున్నారు. అది పరంపరలో ఉండేటువంటి లాభం. ఇంకా ఈయన ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఇంకా చాలా గొప్ప పనులు చేశారు. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, అనేక పరంపరలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్రామాణికమైనటువంటి పరంపరలు. చాలా మంది వైష్ణవ సిద్ధాంతాలను బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే అనేక పరంపరలు ఉన్నాయి, వాళ్ళు కూడా గురుదీక్షలు ఇస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క పరంపర పేరుతో సహా ఆయన రాయడం అనేటువంటిది జరిగింది. ఏ పరంపరలో ఉండాలి, ఏ పరంపరలు వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటి విషయాలు కూడా భక్తి వినోద్ ఠాకూర్ రాశారు. రాసి ఆయన ఆ బుక్స్ లో ఆ ఈ యొక్క అప్రమాణికమైనటువంటి పరంపరలన్నింటినీ కూడా ఆయన ఖండిస్తూ రాసినటువంటి మాటలు, అందులో ఆ పరంపరలో ఉండడం వల్ల మనం కోల్పోయేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఆయన రాయడం. అంటే మనకి చాలా మంది ఉన్నారండి ఆ పరంపరని ఈ పరంపరని మా గురువు ఇదని మా గురువు అదని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రామాణికమైనటువంటి కాదు, ఎక్కడ గుర్తింపు లేదు. హరే కృష్ణ ప్రభు. భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య ప్రభు వారి ఇది కూడా కనుక్కున్నారు కదా ప్రభు, ఆయనే కనుక్కున్నారు ఆయన జన్మస్థలం ఎవరిని కూడా ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ ద్వారానే తెలుసుకున్నారు. తెలుసుకున్నాను ప్రభు. ఇంకొక చిన్న డౌట్ ప్రభు, ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఒక హరినామ సంకీర్తనం వల్లనే పాపాలనే నశించిపోతాయి అని చెప్పనని అనుకున్నాం కదా. అయితే మనం ఇప్పుడు చాలా మందికి చదివిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనం ఎన్ని పాపాలు చేసినా లాస్ట్ గా వాళ్ళకి వస్తుందో రాదో, కానీ ముందైతే పాపాలు చేసి లాస్ట్ కనుక్కుందాన్ని అనే స్టేజ్ కొంతమంది ఉన్నారు ప్రభు. అది అంత సాధ్యం కాదు, అంత ఈజీ కాదు మరి. అదే అందరూ చాలా మటుకు ఏమన్నారు అంటే లాస్ట్ కి ఏముంది నారాయణ అని అంటమే కదా అనేద్దాము. ఏముంది ఇప్పుడు మన నారాయణ అని రాదు, ఇంకా చచ్చేటప్పుడు ఏమొస్తుంది మాతాజీ నారాయణ. అదే అవన్నీ వాళ్ళని వాళ్ళని పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు మీరు కిచెన్ లో వెజిటబుల్స్ కోస్తుంటారు కదా, వెజిటబుల్స్ కోసినప్పుడు చాకు ఏలుకు తగిలినప్పుడు ఏమంటారు? అక్కడ నారాయణ అంటూ నేర్చుకోండి ఫస్ట్, తర్వాత చనిపోయేటప్పుడు నారాయణ గ్యారంటీ అన్నది ప్రభు. అంటే నారాయణ అన్నప్పుడు చిన్న చాకు తగిలినప్పుడే మనం నారాయణ అని, మనము చనిపోయేటప్పుడు నారాయణ అంటామండి. అందామని మనం అనుకున్న భగవంతుడు అన్నయ్యుడు మనకు అన్ని పాపాలు. ఏముంది మనం లాస్ట్ వరకు ఎన్నో అన్ని అనుభవించేసేసి లాస్ట్ గా అన్నామని చెప్పారని ఎంతో మంది చెప్తున్నారు. చేసిన పాపాలను పోగొట్టుకోవడం అనేది అలాంటప్పుడు ఈ కర్మ సిద్ధాంతాలని అదొక్కటే ఉదాహరణ తీసుకుంటున్నారు. అందరూ అన్ని పాపాలు చేసి చివరికి నారాయణ. ఇప్పుడు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లకుండా క్లాస్ కి వెళ్లకుండా సినిమాలు చూసుకుంటూ ఎగ్జామ్ రోజు కూర్చొని ఎగ్జామ్ పాస్ అవుతాడండి ఎవరైనా? ప్రభుజీ ఒక్క విషయం చెప్పొచ్చా ప్రభుజీ? చెప్పండి. మీరు ఇందాక అజామిలుడు ఎంత ఇది అంటే ప్రభుజీ ఆయనకి తెలియకుండానే వాళ్ళ కొడుకు పేరు తీసుకున్నాడు కదా ప్రభుజీ. అంటే ఆయన ఎంత ఇన్నోసెంట్ భక్తుడు కాబట్టి భగవంతుడే వచ్చేసాడు అని నేను అలా అర్థం చేసుకున్నాను ప్రభుజీ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఆయన రోజుకి తన కొడుకును ఉద్దేశించి ఎన్నో వేల కోట్ల సార్లు జపం చేస్తున్నాడు ఆయన.
మీరు అర్థం చేసుకోండి, అంత ఈజీగా ఆయన మరణ సమయంలో నారాయణ అనలేదు ఆయన. ప్రభుజీ అయితే అజామిలుడు స్వార్థంతో పిలవలేదు, అది స్వార్థ స్వార్థరహితంగా తన కొడుకుని పిలిచాడు కాబట్టి, ఇన్నోసెంట్ కాబట్టి తనకి అది వచ్చింది కదా ప్రభుజీ. అదే ఏదో ఆశించి చేస్తే అది వేరే విధంగా ఉండేది. ఆయన నారాయణ అన్నానికి నాకు మోక్షం రావాలని నారాయణ పాపాలని పోవాలని నారాయణ అనలేదు, అది ఆశించి చేయలేదు, స్వచ్ఛంగా అన్నాడు. అది ఆశించి చేస్తే రాదు కదా ప్రభుజీ ఆ టైంలో, ఆశించలేదు కాబట్టి అతనికి ఇన్నోసెంట్ గా చేశాడు. అజామిలుడు చేసినటువంటి నారాయణ నామ ఉచ్చారణకి మామూలుగా పాపాలు చేస్తూ పాపాలు నశించిపోవాలి అని చేసేటువంటి నారాయణ మంత్రానికి తేడా ఉంది. ఎస్ ప్రభుజీ, ఇక్కడ క్లియర్ గా మీరు చెప్పినట్లు పెట్టుకోవడం కూడా ప్రభుజీ అంత ముందు భక్తి చేయబట్టే కదా ప్రభుజీ, ఆయన బాబుకి పేరు పెట్టుకుంది ఆ సుకృతుంది కాబట్టి కొడుకు నారాయణ అని పెట్టాడు, పెట్టుకోగలిగాడు. పిల్లలందరికీ కూడా, మన పిల్లలందరికీ కూడా మాతాజీ, మన పిల్లలందరికీ ఏ పేరున్నా ఆ పేర్లు సర్టిఫికెట్ లో ఉండనియండి, కానీ పిలుచుకునేది మాత్రం దేవుడి పేరు పెట్టి పిలుచుకోండి. ఇప్పుడు ఆ పేర్లన్నీ మారడం అంటే మన వల్ల కాదు, కనీసం దేవుడి పేరు పెట్టి పిలుచుకోవడం. ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదండి, అలా దేవుడి పేరు పెట్టుకోండి. ప్రభుజీ అప్పుడు పిలుస్తున్నా కూడా స్వార్థంతో ఆశించి పిలవకూడదు ప్రభుజీ. నామస్మరణ చేద్దాం మాతాజీ, నామస్మరణ చేద్దాం, నామస్మరణ చేసుకోవడమే అలవాటు అవుతుంది ప్రభుజీ. మేము ఒక అపరాధం చేసేసాం ప్రభుజీ,